క్రీస్తు సంఘము నెహ్రూ నగర్ విజయవాడ వారు సమర్పించు సత్యదేవుని స్వరం, వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. సత్యదేవుని స్వరం, వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. యోహాను సువార్త 17:3. మరొకసారి సత్య దేవుని స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం, దేవుని గుణ లక్షణాల్లో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తన గురించి తాను తెలియజేసినటువంటి ఒక సందర్భాన్ని మనం చదివినప్పుడు దేవుడు రోషము గల దేవుడు అనే విషయాన్ని మనం చూస్తాం. నిర్గమకాండములో 20:5 చదివినప్పుడు తన్ను గురించి తాను 10 ఆజ్ఞల ద్వారా దేవుడు మోషేకి తెలియజేసినటువంటి సమాచారంలో ఏమని చెప్తున్నాడంటే, ఆయన రోషము గల దేవుడు అని. ఏలయనగా, నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడును అని అన్నాడు. చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రియులారా, దేవుడు రోషము గల దేవుడు అని మనం చదువుతున్నాం. ఇంతకీ రోషము గల దేవుడు అనగా ఏమైంది, దాని అర్థం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన కూడా కోపం వచ్చింది, ఆయన కూడా తన్ను కాకుండా వేరొకరికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు జెలస్గా ఫీల్ అవుతాడు, అంటే అసూయ పడతాడు. తెలుగులో చెప్పాలంటే ఆయన కూడా కోపపడతాడు అనే విషయాన్ని, శత్రుభావం ఏర్పడేదానికి, విరోధభావం ఏర్పడేదానికి, ఎవరైతే ఆయన కాదని ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీని మరొక దానికి ఇస్తున్నారో, అట్టి వారిని చూసినప్పుడు అట్టి వారి మీద ఆయనకి శత్రుభావం ఏర్పడుద్ది, విరోధభావం ఏర్పడుద్ది, అసూయ ఏర్పడుద్ది, కోపం వచ్చింది ఆయనకి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేను రోషము గల దేవుడిని అని అన్నాడు ఆయన. మనం కూడా అప్పుడప్పుడు ఈ పదాన్ని వాడుతూ ఉంటాం, రోషం గల మనుషులని, రోషగాడు అని, రోషం గల వ్యక్తి అని, రోషం గల స్త్రీ అని, ఇలాగా పలు సందర్భాల్లో వాడుతూ ఉంటాం. అయితే రోషం అనే దానికి మనం నేర్చుకునే విషయాలు వేరు. అంటే పంతం పట్టి ఏదైనా కాదంటే దాని మీద అలాగే ఉండి, అవసరమైతే అన్నపానాలని మానేస్తారు, కానీ కాదన్న దాన్ని ముట్టుకోరు, కాదన్న దానికి దిగజారిపోరు అనే విషయాన్ని ఎవరైతే నిలబడి స్టాండర్డ్గా స్థిరంగా అలాగే ఉండిపోతారో, అట్టి వారిని రోషం గలవాడు, రోషం గల స్త్రీ అని మాట్లాడుతుంటా. దేవుడు కూడా తాను ఒక విషయాన్ని చెప్పిన తర్వాత అది అలాగే జరగాలని కోరుతూ ఉంటాడు, అది అలాగే ఉండాలని కోరుతూ ఉంటాడు. ఆ విషయంలో ఆయన కూడా రోషము గలవాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే, మనుషులకి ఈ తత్వం అనేది దేవుని యొద్ద నుంచి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆదికాండం 1:26 దేవుడు మనుషులను నిర్మించినప్పుడు తన స్వరూపమందు తన పోలికలు నిర్మించాడు అన్నాడు. ఏమిటి ఆ స్వరూపము, ఆ పోలిక అంటే, మనుషులకి ఈ రోషం కలిగి జీవించడం అనే ఒక తత్వం, ప్రేమ కలిగి జీవించడం అనే తత్వం, జాలి కలిగి జీవించడం అనే తత్వం, దయమలిగి జీవించడం అనే ఒక తత్వం, ఇలాంటి దేవునికి ఉన్నటువంటి సుగుణాలతో మనిషిని నిర్మాణం చేశాడు. మానవ నిర్మాణం ఎలా జరిగిందంటే శ్రేష్టమైన రీతిలో జరిగింది. మానవ నిర్మాణానికి సంబంధించి ఏ లోపం లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించును అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను. ప్రసంగి గ్రంథము 7:29 ఇలా రాయబడింది. ఇది ఒకటి మాత్రం నేను కనుగొని ఉన్నాను. ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించును, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అని అన్నాడు. ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు నిర్మాణం చేసినప్పుడు మనుషుల్ని యథార్థవంతులుగా నిర్మించాడు అన్నాడు. తన పోలికలో నిర్మించాడు, తన స్వరూపంలో నిర్మించాడు. కాబట్టి దేవునికి ఉండే గుణమే రోషము. ఈ రోషం అనేది తన పోలికలో చేయబడిన మనుషులందరికీ ఉంటుంది. కాలక్రమంలో రోషం చచ్చిపోయి కొంతమంది దిగజారిపోయి రోషం లేకోకుండా బ్రతుకుని కొనసాగిస్తూ ఈడ్చుకుంటూ ఉంటారు. అయితే ఎవరైతే దేవుని యొక్క స్వరూపాన్ని నశింప చేసుకోకుండా, ఆ పోలికని, ఆ రోషమనే ఆ గుణాన్ని నశింపజేయకుండా దాన్ని అలాగే ఉంచుకుంటారో, వారు కూడా భూమి మీద కొన్ని విషయాలు రోషం కలిగి బ్రతుకుతూ ఉంటారు. ప్రిల్లారా,
ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు రోషము గల దేవుడు అనే విషయాన్ని ఆయనే తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అనేక సందర్భాల్లో ఉన్నాయి, అవన్నీ మనం ఇప్పుడు చూడలేదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని మనం ఆలోచన చేసినప్పుడు ఆయనే ద్వితీయోపదేశకాండం నిర్గమాకాండము 34వ అధ్యాయంలో నిర్గమాకాండము 34వ అధ్యాయము 14వచనం చదివినట్లయితే, నిర్గమాకాండం 34వ అధ్యాయము 14వచనంలో ఏలనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయను రోషము గల దేవుడు అని అన్నాడు. దేవుడు ఎలాగైతే రోషము గల దేవుడో ఆయన నామము కూడా రోషము గల యెహోవా అని అన్నాడు. ఆయన నామము రోషము గల యెహోవా అని అన్నాడు. ఆయన రోషము గలవాడు, ఆయన నామం కూడా రోషము గల యెహోవా అనే నామాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ప్రియరాలు. కాబట్టి దేవునికి ఎప్పుడూ ఈ విధమైనటువంటి రోషాన్ని కలిగి ఉండే పరిస్థితులు ఎదురుపడ్డాయి, ఏ సందర్భంలో ఆయన రోషం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా దేవుని వాక్యం నుంచి ఆలోచన చేయగలిగితే, దేవుడు అంటున్నాడు ఆయనను కాకోకుండా వేరొక రూపాన్ని ఎప్పుడైతే మనుషుడు చేసుకొని ఇజ్రాయెల్ చేసుకొని ఆయనకు విరోధంగా పాపం చేశారో ఆ సందర్భంలో ఈ పదాన్ని ఎక్కువగా వాడటం అనేది లేదా ఉపయోగించడం అనేది జరిగింది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 14వచనంలో 13వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం నిర్గమాకాండము 34వ అధ్యాయము 14వచనం చదివితే, 13వచనం కూడా చదివితే, కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతాస్తంభములను పడగొట్టవలను. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు అని అన్నాడు. వేరొక దేవుడుగా పిలువబడేదానికి నమస్కారం చేయొద్దు, వేరొక దానిని మీ మధ్యన ఉండనియొద్దు, వేరొక దైవమని పిలువబడేదాన్ని మీ మధ్య ఉంచకూడదు అనే విషయాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 20వ అధ్యాయంలో ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడాడో కూడా మనం చూడవచ్చు. ఒకసారి నిర్గమాకాండం 20వ అధ్యాయము 4వచనం చదువు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడును అన్నాడు. నేను రోషము గల దేవుడు అని చెప్పడానికి ముందు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళు అందే కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదు అని చెప్తూ, ఏలైనగా నేను రోషం గల దేవుడిని అని అన్నాడు. ఒకవేళ ఆయన కాకుండా ఇంకో దాన్ని చేస్తే ఆయన సహించే పరిస్థితులు లేడు, తట్టుకునే పరిస్థితులు లేడు, అంగీకరించే స్థితులు లేడు. కాబట్టి ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, వేరే చేయకూడదు, నువ్వు వేరొక రూపాన్ని చేసుకోకూడదు, దానిలో దైవత్వం ఉందని తలంచకూడదు. అలా నువ్వు తలంచితే నాకు అసూయ ఏర్పడింది, నాకు కోపం వచ్చింది, నేను రోషం గల దేవుడిని, ఎలానక నీ దేవుడే యెహోవానకు నేను రోషం గల దేవుడిని అని ఆయన తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వచనంలో ఆ సందర్భంలో కూడా విగ్రహాలను చేసుకున్న సందర్భంలోనే మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 24వచనంలో 23, 24 చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి మీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపమును కలిగి విగ్రహమునైనను చేసుకొనుకున్నట్లు మీరు జాగ్రత్త పడవలను. దేవుడు అంటున్నాడు, మోషే ద్వారా తెలియజేస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకి, ఆయన మీకు అనుగ్రహించిన నిబంధన అనుసరించి లేక దాన్ని విడిచిపెట్టి మీరు ఇంకొక ఏ బొమ్మనైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదని, నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపమును కలిగి విగ్రహమునైనను చేసుకొనుకున్నట్లు మీరు జాగ్రత్త పడవలను. ఎలనగా నీ దేవుడిని యెహోవా దహించు అగ్ని అయి అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు అన్నాడు.
ఆయన ఎప్పుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు అంటే, ఎప్పుడైతే ఆయన కాకోకుండా ఒక విగ్రహాన్ని చేసుకొని దానిలో దైవత్వం ఉందని తలంచి వాటికి పూజించే కార్యక్రమం ప్రజలు చేస్తారు, అప్పుడు వాడాడు ఈ పదాన్ని ఆయన రోషం గల దేవుడు అని. ఆయన విరోధంగా చేసినటువంటి కార్యం అది. ఆయన కాకోకుండా మరొక దానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ వ్యక్తులను చూస్తే ఆయనకు రోషం పుట్టుద్ది, వారి విషయంలో ఆయన రోషం కలిగి ఉంటాడు అనగా దాని అర్థం ఏంటంటే కోపం కలిగి ఉంటాడు, వారి విషయంలో అసూయ పడుతుంటాడు, వారి మీద విరోధ భావాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, వారికి విరోధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు, వారికి విరోధంగా ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఇజ్రాయెల్ చరిత్ర మనం చదివినప్పుడు ఇలాంటి దృష్టాంతాలు అనేకమైన మనకు కనపడతాయి ప్రియులారా. ఇజ్రాయెల్ చరిత్రలో వారు ఇలా వ్యతిరేకం చేసిన ప్రతి సందర్భంలో దేవుడు వారిని అన్య రాజులకి అప్పగించేసిన సందర్భం ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు వారు ఇలాంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన చేయటం, దేవుడు వారి మీద కోపడి రోషం కలిగి వారిని అన్య రాజులకు అప్పగించటం, మరలా వీళ్ళు వారి బానిసత్వాన్ని సహించలేక దేవునికి మొరపెట్టడం, దేవుడు మరలా జాలి చూపి దయ చూపి కనికరించి వారికి మరొక న్యాయాధిపతిని అనుగ్రహించటం, మరలా వీళ్ళు పాపం చేయటం, మరలా వీరికి బానిసత్వాన్ని అనుగ్రహించటం, మరలా వాళ్ళు ప్రార్థించటం, మరలా దేవుడు వారిని బానిసత్వాన్ని విడిపించే వారికి ఒక రక్షకుడిని న్యాయాధిపతిని అనుగ్రహించటం, ఇలాంటి ఒక రీల్ కనపడుద్ది మనకు న్యాయాధిపతుల గ్రంథంలో. అంటే దేవుడు పదియాగ్ఞల్లో తాను కోరు ఇచ్చినటువంటి మొదటి రెండు ఆజ్ఞలు ఏంటంటే, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. రెండవది, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి కింద నేల మీద కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. ఈ మాటలు రెండు మాటలు చెప్పిన తర్వాత ఏలయనగా మీ దేవుడే యెహోవానకు నేను రోషం గల దేవుడునని చెప్పాడు. ఈ రెండు మాటలు చెప్పిన తర్వాత దేవుడు నేను రోషం గల దేవుడిని అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ప్రతి సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశకాండం 5:9 కూడా, ద్వితీయోపదేశకాండము 5 అంటే రెండోసారి ఉపదేశిస్తూ పదయాజ్ఞల గురించి మాట్లాడిన 8:9 7 చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 5:7 నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళు అందే కానీ ఎండు దేని పోలికనైనా విగ్రహమునైనా చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు, నీ దేవుడనైనా యెహోవానకు నేను రోషం గల దేవుడును అని అన్నాడు. నన్ను ద్వేషించే వారి విషయంలో అని అన్నాడు అక్కడ. ఎవరైతే ఆయన కాకుండా మరొక బొమ్మను చేసుకొని దాన్ని దేవుడు అని అంటున్నారంటే వాళ్ళు దేవుని ప్రేమించేవారు కాదు ప్రియులారా, దేవుని ద్వేషించేవాళ్ళు. దేవుని ద్వేషించడం అంటే ఏమి చేయక్కర్లేదు, ఆయన కాకుండా మరొక బొమ్మను చేసుకుంటే దేవుని ద్వేషించటమే, ఆయన స్థానంలో ఒక బొమ్మను తీసుకొచ్చి పెడితే ఆయన ద్వేషించటమే. తను దేవుని ద్వేషించే వ్యక్తుల పట్ల ఆయన రోషం కలిగి వ్యవహరిస్తుంటాడు, తను ద్వేషించే వారి విషయంలో ఆయన రోషం కలిగి వాళ్ళకి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన ద్వేషిస్తున్నారో, ఎవరైతే ఆయన ద్వేషించి ఆయన కాకుండా మరొక విగ్రహానికి ప్రాధాన్యత ఇస్తున్నారో, ఎవరైతే ఆయన ద్వేషించి విగ్రహారాధన వైపు మళ్ళీపోతున్నారో, అట్టి వారికి విరోధంగా ఆయన పనిచేస్తూ ఉంటాడు, విరోధంగా ఆలోచిస్తూ ఉంటాడు, విరోధంగా విరోధ భావాన్ని కలిగి ఉంటాడు, దాన్ని రోషం కలిగి ఉండటం అని అన్నాడు. గ్రీక్ పండితుడు తేరి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, రోషం కలిగి బ్రతకటం అంటే వాళ్ళకి ఎవరైతే ఆయనకి భిన్నంగా జీవిస్తున్నారో, వ్యతిరేకంగా జీవిస్తున్నారో, వారి పట్ల విరోధ భావం కలిగి, వారి పట్ల అసూయ కలిగి, వారి మీద కోపడుతూ వారికి విరోధంగా ప్రవర్తించటం అని తెలియజేశాడు. రోషం కలిగి బ్రతటం అనే దానికి అర్థం అది. కాబట్టి ఎప్పుడు ఏ సందర్భంలో అయినా అలా ప్రవర్తించాడు అనేది మనం చూసినప్పుడు ప్రతి సందర్భంలో కూడా అదే విషయం చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండంలోనే 6:13-14 చదివితే, యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు, మీ మధ్యనున్న మీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు గనక నీ దేవుడైన యెహోవా కోపాన్ని ఒకవేళ నీ మీద రగులుకుని దేశం ఉండకుండా నిన్ను నశింపజేయను. ఆయన రోషం గల దేవుడు గనక ఆయన కోపం వచ్చింది అన్నాడు. రోషం అనే దాంట్లో ఏముంటుంది అంటే కోపం ఉంటుంది అన్నాడు. ఆయన రోషగాడు దేవుడు, రోషం పాశ్వం లేనివాడు కాదు.
మనుషులు చాలామంది వారిలో ఉన్నటువంటి రోషాన్ని నశింపజేసుకొని రోషం లేకుండా జీవిస్తూ ఉంటారు. దేవుడైతే అలాంటి వాడు కాదు. ఆయన రోషం కలిగిన వాడు అని, ఆయనకి కోపం వచ్చి దాని కోపాగ్ని చూపుతాడు. ఎప్పుడైతే ఆయనకు విరోధంగా మనుషులు ఇతర దేవతల వైపు మళ్ళారో అప్పుడు ఆయన కోపడుతున్నట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. దేవుని గ్రంథంలో 32వ అధ్యాయము 2వ ఉపదేశ కాండంలోనే 16 వచనం చదువుదాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 16వ వచనంలో వారు అన్యదేవతల చేత ఆయనకు రోషం పుట్టించిది, హేయకృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వలేని దయ్యములకు, తామెరగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పిల్లల పితరుల భయపడని దేవతలకు బలి నర్పించిరి. 16, 17 వచనాలు చదివితే ఇక్కడ దేనిని బట్టి ఆయనకు రోషం పుట్టించారు వాళ్ళంటే, వారు అన్య దేవతల చేత ఆయనకు రోషం పుట్టించారు అన్నాడు. అన్ని దేవతలను సేవించటం, అన్ని దేవతలను చేసుకోవటం, దేవుణ్ణి మరిచి ఏ రూపాన్ని చేసుకోకూడదని ఆయన ఆజ్ఞను మరిచి 10 ఆజ్ఞల్లో 1వ 2 ఆజ్ఞలను పక్కకు పెట్టేసి, దేవుడు అన్నాడు 10 ఆజ్ఞలు ఇచ్చి కుడి ఎడమ తొడకుండా స్ట్రైట్గా వెళ్ళాలన్నాడు, తిన్నగా వెళ్ళాలి ఇందులోని అన్నాడు, అదే మీరు చేయాలన్నాడు, దానికేమీ కలపకూడదు తీసివేయకూడదు అన్నాడు. అయితే ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంటే 1వ 2 ఆజ్ఞలోనే తప్పిపోయారు. ఆయన కాకుండా వేరొక దాన్ని దైవం అనే పరిస్థితి వచ్చాడు. దేవత్వలేని దయ్యాలకు బలులు అర్పించే పరిస్థితులకు వచ్చేసారు. దేవుడు కాని దాన్ని దేవుడు అనే పరిస్థితికి దిగజారిపోయారు. అప్పుడు ఆయన కోపం వచ్చింది, ఆయనకు రోషం వచ్చింది. అలాంటి సందర్భంలో ఆయనకు రోషం పుట్టించారు వాళ్ళు అని అన్నాడు. దేవునికి విరోధంగా వాళ్ళు ఎప్పుడైతే విగ్రహారాధన ప్రారంభించారో అప్పుడు దేవునికి రోషం పుట్టించారు అనే విషయాన్ని చదువుతున్నాం. 21వ వచనంలో అదే విషయాన్ని మాట్లాడితే ఉన్నాడు చూడండి. 21వ వచనంలో వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిది, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిది, కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును, అవివేక జనం వలన వారికి కోపం పుట్టింతును అని అన్నాడు. ఈ వచ్చిన జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దైవం కాని దాని వలన ఆయనకు రోషం పుట్టించారు. ఆయనకు రోషం వచ్చిన సందర్భాలు అన్నీ మనం చూస్తే గ్రంథంలో దైవం కాని దాన్ని దైవం అనటం, దైవత్వం లేని దయ్యాలకి బలులర్పించటం, ఏ రూపాన్ని చేసుకోకూడదంటే ఒక రూపాన్ని చేసి దానికి సాగిలి పడటం, ఇలాంటి కార్యక్రమాలు దేవునికి రోషం పుట్టించే కార్యక్రమాలని దేవుడు తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన ఏ సందర్భాల్లో రోషం పుట్టింది, ఆయనకి రోషం పుట్టిన సందర్భాలేంటి, ఎప్పుడు ఆయన రోషం గల దేవుడని తన గురించి తాను ప్రకటన చేసుకున్నాడు, ఎప్పుడు ఆయన తన గురించి తను అలాగ తెలియజేశాడని మనం ఆలోచించినప్పుడు గ్రంథం అంతట్లో అవే కనపడుతున్నాయి. కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 53వ వచనం ఒకసారి చదువుదాం. 119వ కీర్తన 53వ వచనం నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది అని అన్నాడు. దేవుడికే కాదు దేవుని ఎడల భక్తి కలిగిన మనుషులు కూడా రోషం కలిగి జీవిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. భక్తుడైనటువంటి దావీదుకి, భక్తుడైనటువంటి ఇంకే వ్యక్తికైనా సరే నిజంగా దేవుడు ఎలాగైతే రోషం కలిగి ఉంటాడో, ఏ విషయంలో రోషం కలిగి జీవిస్తాడో, లేదా ఏ విషయంలో రోషాన్ని కలిగి ఉన్నాడో, ఏ విషయంలో రోషం పుట్టుచున్నదో, ఆ విషయాన్ని గ్రహించిన ఏ వ్యక్తికైనా సరే అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తికి సైతం కూడా రోషం పుట్టుద్ది అన్నాడు. మరొకసారి ఈ మాట చదువుదాం. కీర్తనకారుడు తెలియజేసినటువంటి ఈ మాట మరొకసారి చదివినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే 119వ కీర్తన 53వ వచనంలో నీ ధర్మశాస్త్రంను విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది అని అన్నాడు. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞలు దేవుని ప్రేమించడం, మనుషుని ప్రేమించడం అని మనం చూసాం. 10 ఆజ్ఞలు కలిపి దేవుడు 2 విషయాల్లో మార్చాడు. యేసుప్రభువారు 2 భాగాలు చేశాడు వాటిని. ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించిన 2 మాటలతో ధర్మశాస్త్రములంతా, ప్రవక్తల గ్రంథం అంతా కూడా ఇమిడి ఉన్నదన్నాడు. మత్తయి సువార్త 2:35 చదివితే ఆ విషయాలు అక్కడ మనకి కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం విడిచారంటే దాని అర్థం ఏంటంటే దేవుని విడిచిపెట్టారు, విగ్రహాల వైపు మళ్ళారు. ధర్మశాస్త్రంలో మొదట ఆజ్ఞ ఏంటి, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు,
కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవుడు కాని దాన్ని దేవుడు అంటున్నారు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి లోకంలో విరివిగా ఉంది. అనుజల గురించి మాట్లాడుతూ, వారు అనుసరించే విగ్రహాల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు, ఒకసారి మనం చదివినట్లయితే 115వ కీర్తనలో ఇలాగన్నాడు, దేవుడికి ఎందుకంత కోపము, ఎందుకంత విరోధ భావము అలాంటి పరిస్థితుల్లో అని మనం ఆలోచన చేసినప్పుడు దాని యొక్క వాస్తవ స్థితిని తెలియజేస్తున్నాడు. 115వ కీర్తన 4 నుంచి చదువుతున్నాను. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయవారును, వాటి యందు నమ్మకించువారును వాటి వంటి వారై ఉన్నారు అని అన్నాడు. విగ్రహాల గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు ఇక్కడ, విగ్రహానికి అన్ని అవయవాలు ఉంటాయి కానీ ఏ అవయవం కూడా దాని పరిమాణం చొప్పున పనిచేయదు అని అంటున్నాడు. చెవులుంటే పనిచేయు, కళ్ళుంటే పనిచేయు, నోరుంటుంది పనిచేయు, కాళ్ళుంటే పనిచేయు, చేతులుంటే పనిచేయు, ఏ అవయవం కూడా దాని పరిమాణం చొప్పున పనిచేయదు సరిగదా. వాటిని చేసుకుని వారు, వాటి అందరు నమ్మకించేవారు వాటి వంటి వారు అన్నాడు. ఎవరైతే వాటిని తయారు చేస్తున్నారో వారు విగ్రహాలతో సమానం. అంటే వాళ్ళకు కూడా కళ్ళుంటే, చెవులుంటే, కాళ్ళుంటే, చేతులుంటే, అన్నీ ఉంటాయి కానీ ఏమీ పనిచేయనటువంటి ఒక 100% అంగవికలాంగులు అని దాని అర్థం. ప్రియులారా, ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాటిని చేయవారును, వాటి అందరు నమ్మకించేవారును వాటి వంటి వారై ఉన్నారు అని అన్నాడు. ఎవరైతే వాటిని చేయుచున్నారో ఒక బొమ్మని, ఎవరైతే దాన్ని కొని ఇంట్లో పెట్టుకుని దైవంగా భావిస్తున్నారో వాళ్ళు కూడా విగ్రహాలతో సమానం అన్నాడు. విగ్రహం లాంటి వాళ్ళు అన్నారు, ఏ శక్తి లేని వాళ్ళు శక్తిహీనులు అన్నాడు. వాటిని చేయవారును, వాటి అందరు నమ్మకించేవారును వాటి వంటి వారే అని అన్నాడు. దేవుడు తన గ్రంథంలో తెలియజేసింది ఎందుకు దాయన అంత కోపాన్ని, తాను కాకోకుండా వేరే ఒక విగ్రహాన్ని పెట్టినప్పుడు అంత కోపం చూపుతున్నాడు, ఎందుకు ఆయన అంత భయంకరమైనటువంటి ఉగ్రతను చూపుతున్నాడు, ఎందుకు ఆయనకి అంత అసూయ పడుతున్నాడు, ఎందుకు ఆయన అంత విరోధంగా తన ప్రజలకి విరోధంగా పనిచేస్తున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు జాగ్రత్తగా ఇక్కడ ఈ మాటను గమనించితే ప్రియులారా, వాటిలో ఏ శక్తి లేదు, అన్ని అవయవాలు ఉంటే ఏది పనిచేయదు, వాటిని చేయవారు వాటి మీద నమ్మకించేవారు కూడా వాటి వంటి వారే అనే విషయాన్ని చెప్తున్నాడు. చరిత్రలో మనం చదివినప్పుడు ఇజ్రాయేలీలు ఈ ఆజ్ఞను మీరి ఆయనకు విరోధంగా పాపం చేసినప్పుడు ఆయన తన రోషాన్ని ఎలా ప్రదర్శించాడో మనం చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ దినవృత్తాంతాల 2వ గ్రంథము 36:11 చదువుదాం, జాగ్రత్తగా చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 36:11 సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్లవాడు, యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకును. ఇదిగాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులలోనూ అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహుల యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాసస్థలమందును కటాక్షం గలవాడై వారి యద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచు వచ్చును. ఆయన పెందల కాడ లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తుణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప సిక్కిం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చును. ఎందుకంటే ఆయన రోషం గల దేవుడు అండి. ఏ విగ్రహాన్ని అయితే చేసుకోవద్దన్నాడో అదే విగ్రహాలు చేశాడు. తాను పైగా దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పవిత్రపరిచినటువంటి యెరూషలేము దేవాలయంలోనే విగ్రహారాధన ప్రారంభించారు ఇశ్రాయేలీయులు. దాని ఫలితంగా ఆయనకి నివారింప సిక్కిం కానంత కోపం ఏర్పడింది. ఆయన దహించు అగ్ని ఉన్నాడు, రోషం గల దేవుడు, దహించు అగ్నియు రోషం కలిగిన దేవుడు అని మనం చదివాం. కాబట్టి ఆయన కోపము ఇస్రాయేల్ మీద రావడానికి, అది నివారింప సిక్కిం కాకుండా ఆయన కోపం ఇస్రాయేల్ మీద రగులుకోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే
వారు తనను కాకోకుండా ఇజ్రాయేలీలు తనను మరిచి తన స్థానంలో విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, 17 వచనం చదివితే, ఆయన వారి మీద కల్దీయుల రాజును రప్పించగా అతడు వారిని వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోని వారి యవనులను ఖడ్గం చేత సంహరించను. అతడు యవనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలివారి ఎందైనను నెరిసిన వెంటుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించను. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి రాజు నిధుల్లోనిదేమి అధిపతులు నిధుల్లోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయాను. ఇదిగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేం ప్రాకారంలో పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయాను. దేవుడు ఎందుకు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి యెరూషలేం మీదకి రప్పించాడు? ఎందుకు రాజు అయినటువంటి నెబుకద్నెజరు దొరికిన వారిని దొరికినట్టుగా ఊసకోత గొత్తుంటే చూస్తూ ఉన్నాడు? ఎందుకు దేవుడు యెరూషలేము దేవాలయాన్ని తగలబెడుతుంటే, పట్టణాన్ని కాల్చివేస్తుంటే, దాని ప్రాకారాలు కూల్చివేస్తుంటే, అక్కడ ఉన్నటువంటి యెరూషలేము దేవాలయం ఉపకరణాలన్నింటినీ పాడు చేస్తూ ఉంటే దేవుడు అలాగ చూస్తూ ఉన్నాడు? ఎందుకు వారికి ఆ పర్మిషన్ ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు? ఎందుకు వారిని అలాగ ఆ పట్టణం మీద పంపాడు అని మనం ఆలోచన చేస్తే, వారికి ఎన్నో మార్లు ప్రవక్త ఇర్మియా ద్వారా తెలియజేశాడండి, ఇష్యా ద్వారా తెలియజేశాడండి, ప్రవక్తల ద్వారా తెలియజేశాడండి, పందలకాడే లేచి చెప్పాడండి, దూతల ద్వారా వర్తమానం పంపాడు. నన్ను కాదని నాకు రోషం పుట్టించే విగ్రహాల వైపు మీరు వెళ్ళారు, దాని నుండి మీరు బయటికి రావాలని ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఆయన వారి మీద కరుణా కటాక్షం గలవాడై వారిని కాపాడే దిశగా ఆయన అలాంటి ప్రయత్నాలు ఎన్నో చేశాడు. అయినా సరే ఆయన మాట వారు లెక్క చేయలేదు. క్యాపిటల్ బైబుల్ కాలేజ్ విజయవాడ గుంటూరు నందు అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు మా ఫోన్ నంబర్స్ 9449137921.